नमस्कारम सिटी न्यूज़ स्वागतम राष्ट्र एन्निकल संघम आदेश मेरे को नगर में गोडौन भद्रपरचिन ईवीएम मिशन वीवीपैट अन्नी विधाल जाग्रत भद्रपरचार जिला कलेक्टर कोटेश्वर राव आदेश मेरे को अन्नी राजकीय पार्टी प्रतिनिधि तो कल आये गोडौन भद्रपरचिन ईवीएम परशी భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కోటేశ్వరరావు కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్లో ఉన్న M3 సిరీస్ వీవీ ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు వీవీ ప్యాట్లను జాగ్రత్తగా స్కానింగ్ చేసి బెల్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ బెంగళూరుకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిఆర్ఓ పుల్లయ్యను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈవీఎం గోదాంలో సిబ్బంది అందరూ మాస్కులు ధరించి వీవీ ప్యాట్ల స్కానింగ్ నిర్వహణ పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఈవీఎం గోడంలో నియోజకవర్గాల వారీగా భద్రపరిచిన ఈవీఎం వీవీ ప్యాట్లకు తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన గ్రిల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్ఓ పుల్లయ్య కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు నంద్యాల ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీనివాసులు రాజకీయ పార్టీల ప్రతినిధులైన కాలంగి నరసింహవర్మ మౌలాలి ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్ మురళి తదితరులు పాల్గొన్నారు. తనకు మగ సంతానం కలగలేదని తన భర్తతో పాటు అత్త వేధింపులకు గురి చేస్తున్నారని వారి నుండి తనకు రక్షణ కల్పించాలని డోన్ పట్టణానికి చెందిన ఈబుది లక్ష్మి అనే మహిళ కోరింది. ఈ మేరకు తన ముగ్గురు ఆడపిల్లలతో కలిసి నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకొని పట్టుమని 3 రోజులు గడవక ముందే ఓ మహిళ తన భర్త అత్త వేధింపులకు గురి చేస్తున్నారంటూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తన ముగ్గురు కూతుళ్లతో నిరసనకు దిగిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. మగ సంతానం పుట్టలేదని భర్త అత్త వేధింపులకు గురి చేస్తున్నారని ఆ మహిళ తనకు న్యాయం చేయాలని కోరుతూ తన ముగ్గురు కూతుళ్లతో కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే డోన్కు చెందిన ఈవూది లక్ష్మికి 12 సంవత్సరాల క్రితం సురేంద్రతో వివాహం జరిగింది. వీరికి 3 ఆడపిల్లలు పుట్టారు. దీంతో మగ సంతానం కలగలేదని భర్త అత్త తనను వేధిస్తున్నారంటూ బాధితురాలు మీడియాతో వాపోయారు. ఈ విషయంపై డోన్ పోలీసులను ఆశ్రయించగా ఈ విషయాన్ని కోర్టులో చూసుకోవాలని సలహా ఇచ్చారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో 3 పిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో తాను ఉన్నానని తనకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆమె నిరసన వ్యక్తం చేశారు. నా భర్త పేరు సురేంద్ర, మా అత్త పేరు రంజనమ్మ. నాకు 3 బిడ్డలు పుట్టినారని నా భర్త మా అత్త నన్ను కొట్టి బేడి గదిమేసింది. గదిమేసి నేను సార్ కాడ వేసి, సార్ నాకు ఇలా బాధ ఉంది సార్, నన్ను సూర్యన సీఎస్ అక్కడ వెయ్యి సార్, నాకు ఇలా బాగుంది నా భర్త నా మా అత్త ఇట్లా వేధించి ఇంట్లో వచ్చి దొబ్బేసాను సార్, నాకు న్యాయం చేయని సీఎస్ సార్ అంటే రేపు రాబో అని చెప్పినాడు సార్. సీఎస్ఆర్ రేపు రాబో అని చెప్పినాడు. సరే రేపు పోయినాను. అంతలేక మా అత్త నా 3000 రిటర్న్ నా మీదనే కేసు పెట్టినారు. పెట్టినాక ఏ సార్ నాకు నీ సార్ నాకు న్యాయం చెప్పినా సార్, నా భర్త నాకు భర్త మా అత్త ఇట్లా విసించి పెడుతున్నారని చెప్పి నీకు కేసు పెట్టకపోతే ఏ సారు వాళ్ళతోనే పెట్టించినావు కదా సార్ కేసు అంటే లేదు లేదు వాళ్ళే పెట్టినారు సార్, నాకు న్యాయం చేశారు, నాకు బిడ్డలున్నారు కదా సారు, నా పిల్లలు తిండి తెల్ల ఎలా సార్, నాకు నా బాధ ఆలోచించండి సార్, నా బాధ ఎవరు తీర్చేది సార్ అంటే లేదు లేదు మీ అత్తని మూడొచ్చి రిటర్న్ కేసు పెట్టినారు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు నన్ను సీఎస్ఆర్ 4 మాటలని నన్ను దొబ్బేసినాడు. వచ్చినాక కర్నూలుకు వచ్చి మహిళా సంఘం మేడం కాడికి వచ్చి, మేడం నాకు న్యాయం చేద్దరా మేడం, నా పిల్లలకి ఎవరు న్యాయం చేసేది, సీఎస్ఆర్ దొబ్బేసినారు రా మేడం అని చెప్పేసి మేడం తొలగపోయినా. ఇంకా నాకు న్యాయం కావాలని నేను వచ్చినాను సార్, నాకు న్యాయం చేస్తే నువ్వు చేయలేదు, మేడం కావాలనుకో మేడం దాకా వచ్చినా అంటే లేదు లేదు మీరు రావద్దరు, మీకు ఏమవసరం ఉంది, ఎంతమంది తొలగొచ్చుకుంటా తొలగొచ్చుకోపో నువ్వు, నేను ఈ డోన్లే కాదు నీ దేశం లేకుండా చేసి పారేస్తాను చెప్పి, కానీ నాకు న్యాయం కావాలి, నా భర్త నాకు కావాలని చెప్పేసి నా బిడ్డల కోసం కూర్చోబెట్టుకున్నాను. బీకర్ సెక్షన్ కాలనీలో ఉన్న లెప్రసీ కాలనీలోని లెప్రసీ బాధితులు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే నగరంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి ఉచితంగా వైద్య చికిత్స పొందాలని జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ నివారణ సంస్థ అధికారులు కోరారు. ఈ మేరకు లెప్రసీ కాలనీలో జరిగిన జాతీయ లెప్రసీ నివారణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని వీకర్ సెక్షనీ కాలనీలో ఉన్న లెప్రసీ కాలనీలో నిర్వహించిన జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంలో లెప్రసీ ఎయిడ్స్ నివారణ విభాగం అదనపు మెడికల్ అధికారి దేవసాగర్, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శివశంకర్రావు,
ఫిజియోథెరపిస్ట్ మనోహర్, మెడికల్ ఆఫీసర్ విజయ్ కుమార్లతో పాటు అవోపా సంస్థ చీఫ్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, ఆ సంస్థ నగర అధ్యక్షులు యుగంధర్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవోపా స్వర్ణోత్సవాల్లో భాగంగా చేపట్టిన 50 సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు లెప్రసీ కాలనీలోని కుష్టు బాధితులకు ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుష్టువ్యాధిగ్రస్తులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుష్టువ్యాధిగ్రస్తులకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఓపీ నంబర్ 37లో సంప్రదించి అవసరమైన పరీక్షలు చికిత్సలు చేయించుకోవాలని చెప్పారు. కుష్టువ్యాధికి సంబంధించి సమస్యలతో పాటు వారికి మరే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తిన నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సంబంధిత వార్డులలో ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారని వారు వివరించారు. మీకు ఈరోజు మేము మా ఆఫీస్ నుంచి మీకు కాటన్ డ్రెస్సింగ్ క్లాత్, తర్వాత ఆయింట్మెంట్స్ మరియు బెటాడిన్ లోషన్ ఇవన్నింటినీ అందజేస్తున్నాము. కావున మీరు ఏమైనా సరే మీకు అల్సర్స్ ఉన్నా, లేకపోతే మిగతా ఏ అనారోగ్య సమస్యలున్నా, అది జ్వరం వచ్చినా లేకపోతే ఏ ప్రాబ్లం వచ్చినా, మీరు దగ్గరలో ఉన్న మనకు హాస్పిటల్ ఒకటి ఉంది. హాస్పిటల్లో 37వ నెంబర్లో మన రోగగ్రస్తులందరికీ అవసరమైన చోట అడ్మిషన్ చేసుకొని రక్త పరీక్షలు చేసుకొని తర్వాత మీకు అక్కడే భోజన వసతి ఉంటుంది, అక్కడే ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే అల్సర్కి కట్టుకట్టడము నయం చేయడము ఉంటారు. అక్కడ మనకు లెప్రసీ రోగులకు సంబంధించి ఒక డాక్టర్ గారు ఉన్నారు, 3 స్టాఫ్ నర్సులు ఉన్నారు. సో ఆ 3 స్టాఫ్ నర్సులు డాక్టర్ గారు సహాయ సహకారాలు, వారి సేవలు మీరు అందుకోవచ్చు. ఆ వార్డులో మీకు అడ్మిషన్స్ ఉన్నాయి, ఆడవాళ్లకు సపరేట్గా ఉన్నాయి, మగవాళ్లకు సపరేట్గా వార్డులు ఉన్నాయి. ఆ వార్డులో చేరి మీకు అవసరమైతే సేవలన్నీ అందించుకోవచ్చు. అవోపా స్వర్ణోత్సవంలో భాగంగా 40వ కార్యక్రమము ఇక్కడ మల్లిపెద్ద నారాయణరావు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉన్నది. అనుకోకుండా ఈరోజు కూడా ప్రసీ మరియు ఎయిడ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి అంటే ప్రతి నెల 11వ తేదీలు వచ్చి వీళ్ళకి కావాల్సిన విషయాలు చెప్పడమే కాకుండా వాళ్ళు వస్తువులు అందించడం చాలా అభినందనీయం. నిజంగా ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులను చూసాం కానీ వీళ్ళకాడికి వీళ్ళు వచ్చి సేవలు చేయడమే కాకుండా ఒక బిడ్డకు తల్లి ఏ విధంగా వివరంగా చెప్తుందో అటు వివరంగా చెప్తున్న అధికారులందరికీ కూడా మేము అవపరించి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఈ కాలనీ చూస్తుంటే మామూలు అందరిలాగా కాలనీ, అందరికీ వీళ్ళకి బాగుంది. మంచి షెడ్ వేసిన గురుగారు ఇంకా చాలామంది వచ్చి దాతలు సహకరిస్తారు. ఇంకా ఎవరైనా పట్టణంలో ఉన్నోళ్ళు మీ బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకోవాలనుకున్నప్పుడు మీటువంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మాకు అవోప ద్వారా తెలియజేస్తే మా ద్వారా మీరు ఇవ్వచ్చును. వీరికి సాయం చేసిన వారు అవుతారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మా అవోప ద్వారా మీరు సంప్రదించండి. అవోపలు మీకు చాలామంది పరిచయం ఉంది కాబట్టి అవోప ద్వారా వచ్చినట్లయితే వీళ్ళకి కావాల్సిన కానీ మీరు ఇవ్వాలనుకునే వస్తువులు వీళ్ళకి ఇచ్చి వాళ్ళకు మేము ఉన్నాము అనే ధైర్యం చెప్పడానికి మా కోసం వీళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకునేటట్లుగా మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కర్నూలు పట్టణ ప్రజలు తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అనంతపురంలో జరిగే ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫోరం 13వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర సహ అధ్యక్షులు సురేష్ కుమార్ కోరారు. ఈ మేరకు అనంతపురంలో జరిగే మహాసభలకు వెళ్లే పతాక జాత ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 12, 13, 14వ తేదీల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫోరం 13వ రాష్ట్ర మహాసభలకు సంబంధించి జిల్లా నుంచి వెళ్తున్న ఆ సంఘం ప్రతినిధుల పతాక జాత కార్యక్రమం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫోరం రాష్ట్ర సహ అధ్యక్షులు సురేష్ కుమార్తో పాటు ఆ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఈ నెల 12, 13, 14వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫోరం 13వ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. ఇందులో ఉపాధ్యాయులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని తీర్మానాలు చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ 16వ రాష్ట్ర మహాసభలు 12, 13, 14 తేదీల్లో రేపటి నుంచి అనంతపురంలో జరగనున్నాయి. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు రివర్స్ పిఆర్సీకి సంబంధించినటువంటి లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది, దానికి సంబంధించిన జీవోలు ఇంకా రావాల్సి ఉంది. ఇంకా కొన్ని గవర్నమెంట్ దగ్గర పట్టుబట్టి ఉన్నాము, ఇప్పటికే పోరాటం చేస్తూ ఉన్నాము. ఈ కొనసాగింపు పోరాటాన్ని ఇంకా ఏం చేయాలనేది ఈ మహాసభలు నిర్ణయిస్తాము. దీంతోపాటు 3-4-5 తరగతుల మెర్చింగ్ సంబంధించినటువంటి నష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వబోతున్నాము. ప్రభుత్వం దీనిపైన వినకపోతే కార్యాచరణ చేపడతాము. సిపిఎస్ రద్దు సంబంధించిన రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది, ఇప్పటిదాకా ఏం జరగలేదు. అందుకని సిపిఎస్ సంబంధించినటువంటి పోరాటం కూడా చేయబోతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా రాష్ట్ర హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కర్నూలు బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా కర్నూలులోనే రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ నగరంలో కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కరీంలతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించిన సందర్భంగా ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు అంశం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. రాజధాని రైతులు కోర్టులో వేసిన పిటిషన్లో ప్రధానమైనవి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, సిఆర్డీఏ చట్టాన్ని అమలు చేయాలని కోరారని, అయితే కోర్టు ఇచ్చిన తీర్పులో అన్ని అంశాలు నిక్షిప్తమై చివరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవిస్తూనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి శాంతియుతంగా అవసరమైన కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు సాగాలని నిర్ణయించారు. క్యాపిటల్ ముందు పోయింది 2016లో, హైకోర్టు 2019లో పోయింది. రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా రెండు డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి హైకోర్టును మనం ఫస్ట్ ఇక్కడనే ఏర్పాటు చేయాలని మనం పోరాటం చేశాం. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేయాలని కూడా మనం పోరాటం చేశాం. ఈ రైతులు చేసినటువంటి ఈ మొత్తం 63 రిట్ బ్యాచ్ పిటిషన్స్లో వాళ్ళ మెయిన్ ప్రేయర్ వచ్చేసి క్యాపిటల్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేయకూడదు, అంతేకాకుండా సిఆర్డీఏ యాక్ట్ను అమలు చేయాలి, దాని ప్రకారం మాకు రావాల్సినటువంటి రావాలని చెప్పి చెప్పాలనేది వాళ్ళ మెయిన్ రిలీఫ్. కానీ ఈ గందరగోళం క్రియేట్ కావడం వల్ల ఈ త్రీ క్యాపిటల్స్ అది అనేటువంటి దానిపైన ఇది కూడా ఒక ఇంట్రికేట్ ప్రాబ్లంగా దాంట్లో పోయి పడడం వల్ల దానికి వచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ ఒక స్వీపింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే ది లెజిస్లేచర్ హ్యాస్ నో కాంపిటెన్స్ టు లెజిస్లేట్ ఆన్ ట్రైఫర్కేషన్ ఆఫ్ ది క్యాపిటల్. ఇక ట్రైఫర్కేషన్ ఆఫ్ క్యాపిటల్ ఏముంది, క్యాపిటల్ రీజన్ అమరావతిలో ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ మన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది, అక్కడ ఏర్పాటు చేశారు. హైకోర్టు ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కాబట్టి ఇక్కడ రెండు మిక్స్ చేసి దీన్ని కూడా మనకు రాయలసీమకు రాకుండా చేసే విధంగా ఒక కాంప్లికేషన్స్ క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో మనం అంతకుముందు మాదిరి వెంటనే రకరకాలుగా బాయ్కాట్ చేయలేము, లేకపోతే ప్రోగ్రాములు నడపలేము. ఒక పక్క యాజ్ అడ్వకేట్స్ వీ మస్ట్ అబైడ్ బై ది లా, అండ్ అట్ ది సేమ్ టైమ్ మస్ట్ అపోజ్ ది జడ్జ్మెంట్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ మేనర్ లీగలీ అండ్ ఎఫెక్టివ్లీ. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, హౌ టు అండూ ది జడ్జ్మెంట్ విచ్ హ్యాస్ ఎఫెక్టెడ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ది డిజైర్ అండ్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ రాయలసీమ పీపుల్, మన రాయలసీమ పీపుల్ అండ్ పర్టికులర్లీ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్. కాబట్టి హైకోర్టును లెజిస్లేటివ్ క్యాపిటల్తో లింక్ చేయకుండా దాన్ని డీలింక్ చేసి మనం ఏ విధంగా సాధించుకోవాలి, హౌ టు ఓవర్కమ్ దిస్ జడ్జిమెంట్ అనే దానిపైన మీ అందరి యొక్క సూచనలు సలహాలు మనం తీసుకొని ఈ నెల 14వ తేదీ మంగళగిరి నియోజకవర్గంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు మార్కండేయులు కోరారు. ఈ మేరకు నగరంలోని జనసేన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మార్కండేయులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెప్పారు. ఇందులో భాగంగా వేడుకల నిర్వహణను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించలేదని, ఈ సంవత్సరం కరోనా తగ్గుముఖం పట్టడంతో అట్టహాసంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు సురేష్, రేఖ, హర్షద్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ ప్రతి 14వ తారీఖున జనసేన పార్టీ పుట్టినరోజు పండుగ జరుగుతూ ఉంటుంది. ఈ పుట్టినరోజు పండుగ మొట్టమొదటిసారిగా 14 గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటం అనేటువంటి గ్రామంలో జనసేన కార్యకర్తలతో
తాను పదవి విరమణ చేసి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని, ప్రభుత్వం వెంటనే తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందచేయాలని ఆదోనికి చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ నాగరాజు కోరారు. ఈ మేరకు తన డిమాండ్ పరిష్కరించాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవి విరమణ చేసి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని ఆవేదనతో ఓ పోలీసు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని ఆదోనికి చెందిన నాగరాజు ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ గత ఏడాది రిటైర్మెంట్ అయ్యారు. అయితే ఇంతవరకు తనకు రావాల్సిన బకాయిలు పెన్షన్లు రావడం లేదని కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్ కూడా రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని ఏఎస్ఐ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు రావాల్సిన ప్రయోజనాలను పింఛన్లను మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్కారం సార్, నేను కర్నూలు జిల్లా పోలీస్ శాఖలో సంవత్సరం కింద రిటైర్డ్ అయినాను సార్. దాదాపు ఇప్పటికి 10-11 నెలలు అయితే రిటైర్డ్ అయ్యి హైదరాబాద్ మన హైదరాబాద్లో ఉంది ఏజీ ఆఫీస్ అండి, అమరావతికి మారిందండి. ఏజీ ఆఫీస్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఏవి పావులో రాలేదు సార్, పెన్షన్ కూడా రాలేదు సార్. 11 నెలల నుంచి ఎట్లా బతకాలో తెలియక అగేమ గోచరంగా ఉండి ఈరోజు మన మానసిక ఆవేదనతో అప్పులు వచ్చి ఇంటికాడ కూర్చుంటుంటే ఆడపిల్లల పెండ్లిన్లో ఫాయిదా వేసుకొని వచ్చిన కొన్ని సంబంధాలు క్యాన్సిల్ అయిపోయి చాలా బాధలు ఉన్నాం సార్. మా పెన్షన్ మాకు రాలేదు, నేనే కాదు నా లాంటి వాళ్ళు రాష్ట్రం లెవెల్లో చాలామంది రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏపీజీఎల్ఐ కానీ ఇంకా మిగతా ఇతరత్ర బెనిఫిట్స్ కానీ రాక చాలా మనోవేదనలు ఉన్నారు సార్. వాళ్ళు భయపడి బయటికి రాలేదు, నేను భయపడుతూనే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను సార్. దీని తర్వాత కూడా ఏం జరుగుతుందో తెలీదు. అప్పుడే ఒకతను ఎందుకు పోతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా అన్నారు సార్ నన్ను. అయినా నా బాధ చెప్పుకోవాలి కాబట్టి మీడియా ముందు చెప్పుకుంటున్నాను సార్. నాకు ఇప్పటివరకు ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు సార్ ఏజీ ఆఫీస్ నుంచి, మన ఏపీ ప్రభుత్వం నుంచి. దయచేసి మా బెనిఫిట్స్ మాకు తెప్పించి 40 సంవత్సరాలు రాత్రి భావన పోలీస్ శాఖలో సేవలు చేసినాం సార్. దయచేసి మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తెప్పించి మా పెన్షన్ మాకు శాంక్షన్ చేపిస్తే కూలీడు పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేస్తే సాయంత్రమే తన కూలీ కావాలంటాడు సార్. మేము 40 సంవత్సరాలు రాత్రి పొగలు పనిచేసాం, మా కూలీ మాకు ఇప్పించండి సార్. దయచేసి నమస్కారం సార్. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.